హాయ్ ఎవ్రీవన్, మరొక్కసారి మీ అందరికి రేట్స్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు ప్రసాదం రెసిపీ చూద్దామండి. బెల్లం అటుకులు చాలా ఈజీగా తొందరగా ఒక 10 మినిట్స్ లో చేసేసుకోవచ్చు. కృష్ణాష్టమికి, వినాయక చవితికి, ఇంకా దసరా నవరాత్రుల్లో ఇది నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్తీ కూడా. ప్రసాదంగానే కాకుండా ఒక హెల్తీ ఈవినింగ్ స్నాక్ గా కూడా దీన్ని చేసుకోవచ్చు. మరి ఈ బెల్లం అటుకులు ఎలా చేసుకోవాలో, తయారీకి ఏమేమి కావాలో చూద్దామా. గట్టి అటుకులు 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి బదులు ఎండు కొబ్బరి తురుము కూడా తీసుకోవచ్చు, కొన్ని డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్, 1/2 స్పూన్ ఏలకుల పౌడర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఈ అటుకుల్ని ఫస్ట్ కడుక్కోవాలి, మట్టి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ నీళ్ళని తీసేయాలి. ఇలా నీళ్ళన్నీ తీసేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. నానబెట్టక్కర్లేదండి, ఊరికే కడిగి పెట్టుకుంటే చాలు. ఒక ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి పోసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే నెత్తిలో కొబ్బరిని కూడా వేసుకుని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎండు కొబ్బరి తురుము తీసుకుంటే దాన్ని కూడా కాస్త ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. జస్ట్ ఇలా లైట్గా రోస్ట్ చేసుకుంటే చాలు. 1 గిన్నెలో 4-5 గరిటెల వరకు నీళ్లు పోసుకొని ఈ బెల్లంని వేసి కరిగించుకోవాలి. బెల్లం కరిగిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ కరిగిన బెల్లాన్ని వడపోసుకోవాలి. బెల్లంలో మట్టి, కొంచెం ఇసుక లాంటిది ఉంటుంది కదండి, సో దానికోసమని మనం కరిగించిన బెల్లాన్ని ఇలా వడపోసుకొని దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇక నేను 1 కప్పు అటుకులకి 1/2 కప్పు బెల్లం చెప్పాను. కొంచెం తీపి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు 1/3 కప్పు వరకు వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, వీటిలో ఆల్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి. దీనికి పాకం ఏం అవసరం లేదండి. కొద్దిగా థిక్ అయిన తర్వాత ఇలా 2 వేళ్ల మధ్య పట్టుకొని చూస్తే కొద్దిగా అట్లా అంటాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో పెట్టుకుని మనం వేయించుకున్న కొబ్బరి తురుము, కొబ్బరి తురుము వేసి ఒకసారి బాగా కలుపుకొని ఏలకుల పౌడర్ కూడా వేసేసుకుని ఇంకా నానబెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. ఒక స్పూను నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కలుపుకోవాలి. చూశారు కదండి ఎంత ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చో ఈ బెల్లం అటుకులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.